మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. చాలా సంతోషం ఈరోజు విజయవాడ నడిబొడ్డులో ఒంగోలు గీత ఒంగోలు గీత కృష్ణా జిల్లా అల్లుడు పడమట్లంక కృష్ణా జిల్లా అల్లుడు ఒంగోలు గీత గోపిచంద్ రాగానే టీ కృష్ణ గారిని నేను తలుచుకున్నా. 1983-86 మధ్యలో గోపిచంద్ గారి తండ్రి టీ కృష్ణ గారు తెలుగు జాతి గర్వపడే గొప్ప డైరెక్టర్. ఆ 3 సంవత్సరాల్లో ఆయన తీసిన 6 కళాఖండాలు నేటి సినిమా రంగం వాటిని ఆదర్శంగా తీసుకోవాలి. నేటి భారతం, రేపటి పౌరులు, వందే మాతరం, దేవాలయం, ప్రతి ఘటన చెప్పేశా. 6 సినిమాలు కూడా 6 అద్భుతాలు. సామాజిక సృహన్న గొప్ప దర్శకుడు ఆయన. సమాజాన్ని ఆయన సినిమాలతో, ఆయన ఆలోచనలతో ప్రజానాట్య మండలి స్ఫూర్తి కానివ్వండి, ఆయనలో ఉన్న సిద్ధాంతాలు కానివ్వండి, ఈ తరం బ్యానర్ మీద, ఈ తరం పిక్చర్స్ బ్యానర్ మీద కానీ, ఆ రోజుల్లో కాలేజీలో చదువుకునే మేము ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడు గోపిచంద్ 8 సంవత్సరాల పిల్లవాడు, ఏదైతే ఇవాళ సమాజాన్ని పట్టి పీడిస్తున్న భూతం మీద పంతం పట్టారో, ఫర్ ఏ కాజ్ సమాజాన్ని ఇవాళ అన్ని విధాల అన్ని రంగాల్లో కూడా ఇబ్బంది పడుతూ ఉన్న భూతం మీద వీళ్ళు పంతం పట్టారు. అదేవిధంగా నేను గోపిచంద్ను కూడా అడుగుతున్నాను, తండ్రి స్ఫూర్తిని తీసుకోండి, ఈ తరం బ్యానర్ను బతికించండి. ఇవాళ నాన్న ఏ మహమ్మారి జబ్బు వల్ల చిన్న వయసులో మీ మధ్య లేకుండా 36 ఏళ్ల వయసుకే 6 కళాఖండాలు తీసి సమాజంలో ఇప్పుడు కూడా 3 దశాబ్దాల తర్వాత టీ కృష్ణ గారి పేరు తలుచుకున్నామంటే ఆయన సమాజం పట్ల ఉన్న బాధ్యత కానీ, ఒక కసితో ఆ సినిమాలను ఆయన తీశాడు, జాతికి అందించాడు. అదేవిధంగా ఇవాళ 25 సినిమాల్లో 3 సినిమాలు నెగిటివ్ రోల్లోంచి, 22 సినిమాలు హీరో రోల్లో ఇవాళ గోపిచంద్ 6 అడుగులు అందగాడు. ఇవాళ బ్రహ్మాండంగా ఒక అగ్రెసివ్ హీరోగా, ఒక ఫైర్గా, ఒక ఒంగోలు గిత్తగా ఏ విధంగా సినిమాల్లో యూత్ని అందరినీ అలరిస్తున్నాడో, తండ్రి భావాలను కూడా పునికిపుచ్చుకొని, తండ్రి సమాజానికి ఇచ్చిన సినిమాలని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో క్యాన్సర్ లాంటి భూతాలని సామాన్యులు, ఇవాళ పేద మధ్యతరగతి వాళ్ళు, ఆ రోజు కృష్ణ గారు 3వ స్టేజ్లో ఉండటం వల్ల సమాజం ఆయన్ని కాపాడుకోలేకపోయింది. ఆ రోజు మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కూడా, బసవతారకం గారు క్యాన్సర్ బారిన పడితే ఇవాళ ఎన్టీఆర్ క్యాన్సర్ బసవతారకం హాస్పిటల్ ఇవాళ కొన్ని వేల మందిని, లక్షల మందిని బతికిస్తూ ఉంది. బాలయ్య బాబు కూడా దాని చైర్మన్గా ఇవాళ ఎంతోమందిని క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతూ వస్తూ ఉన్నారు. కాబట్టి నేను గోపిని కూడా అడిగేది, రాబోయే రోజుల్లో తండ్రి వారసత్వాన్ని పునికిపుచ్చుకొని ఇవాళ సినిమాల్లో ఏ విధంగా పాటల్లో మీ ఫైర్ చూపించారో ఇప్పుడు రాధామోహన్ గారిని కూడా గట్టిగా అందరూ మనస్ఫూర్తిగా అభినందించండి. ఎందుకంటే ఆ సినిమా ఫంక్షన్కి, ఒక ఆడియో రిలీజ్ ఫంక్షన్కి వచ్చినట్టు కాకుండా ఝాన్సీ చెప్పినట్టుగా ఒక ఆత్మీయత కనపడింది. పిల్లలు, యువకులు, చక్కగా రేజింగ్ స్టార్స్ అంతా కూడా డైరెక్టర్లుగా రకరకాల ఫీల్డ్లో ఇవాళ అందరూ కూడా మంచి కసిగా ఒక ఆత్మీయతతో ఈ సినిమా పనిచేశారు. బ్రహ్మాండంగా ఈ సినిమా హిట్ అవుతుంది.
ఈ ఆడియో రిలీజ్కి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, చక్కటి మరి విజయవాడ మన అమరావతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో కసిగా ఇవాళ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మాణం చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో అమరావతిని చూడటానికే కొన్ని లక్షల మంది ఈ ప్రాంతానికి వస్తారు, పోలవరం ప్రాజెక్ట్ చూడటానికే కొన్ని లక్షల మంది ఈ రాష్ట్రానికి వస్తారు. ఒక అద్భుతాలు, రెండు అద్భుతాలు చంద్రబాబు నాయుడు గారు, ఏ ఫర్ అమరావతి, పీ ఫర్ పోలవరం, ఆ విధంగా రెండు అద్భుతాలని ఆయన నిర్మాణం చేసి చూపిస్తూ ఉన్నారు. ఈ పంతం కూడా సమాజాన్ని పట్టి పీడిస్తున్న భూతం మీద, ఒక కాజ్ మీద ఫైట్ చేసిన సిబ్బందిని, సినీ యూనిట్ని, ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ చక్రవర్తి, భవిష్యత్తులో ఎన్నో విజయాలు ఈ సినిమా రంగానికి ఇవ్వాలని డెఫినెట్గా అటు హీరోయిన్ మెహ్రీన్ కానీ, అట్లాగే డైరెక్టర్లు కానీ, సినిమా ఫీల్డ్లో ఉన్న గోపి సుందర్ బ్రహ్మాండంగా ఉన్నాయి, చూసాం, ఆనందించాం. డెఫినెట్గా సినిమా సక్సెస్ అవ్వాలని గోపిని అందరినీ కూడా, అట్లాగే మా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అంబికా కృష్ణ గారు, భక్తులకి భగవంతుడికి అనుసంధానం మా కాబట్టి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అన్నట్టుగా అమరావతి నిజంగా తలమానికంగా రూపుదిద్దుకోవాలని, ఈ విజయవాడలో ఇంత గొప్పగా జరుగుతున్నటువంటి ఈ సినిమా సక్సెస్ఫుల్ సినిమాగా నిలవాలని కోరుకుంటూ మరి ఎఫ్డి